హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సోనీ యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే చూడండి కోడిపిల్లలు, ఇవన్నీ కూడా భీమవరం జాతి కోడిపిల్లలే. వీటి వయసు వచ్చేసి ఇప్పుడు 10 డేస్ అండి. వీటి వయసు 10 డేస్. ఒక్కసారి అయితే చూడండి కోడిపిల్లలు ఎలా ఉన్నాయని. ఇందులో మెడిసిన్ వేస్తున్నాం కదా, ఇందులో మెడిసిన్ వాటర్ ఇది. ఈ మెడిసిన్లో మనం ఏం వేసినామంటే, ఇక ఇక్కడ వేసినవి అయితే మెడిసిన్ వాటర్ అండి. కోడిపిల్లలకి అయితే పెద్ద మెడిసిన్ వేసే అవసరం అయితే ఉండదు. ఇక ఇక్కడ చూడండి, ఇవైతే మనం అయితే చిక్పీడి ఇస్తాను కోడిపిల్లలు 10 రోజులు. రోజైతే చిక్పీడి అయితే తింటాయి. మనం ఇప్పటికే చిక్పీడి పంపి జనాలకి పంపిస్తానని చెప్పి 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో మాత్రం చాలామందికి అయితే చిక్పీడి అయితే పంపించాము. చాలామందిగా ఇప్పుడు నాకు కాల్ చేస్తున్నారు, సార్ మీరు చిక్పీడి పంపించినప్పండి, మీ ఫీడ్ తినప్పండి, కోడిపిల్లలు అయితే చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్, అసలు చనిపోవడం అయితే ఆగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమూ మాకు మొత్తం ఒకరికి ఇక్కడ ఎక్కడ నుండి అంటే మరుగురు నుండి ఒకైనా కాల్ చేశారు, వాళ్ళకి 250 కోడిపిల్లలు ఉన్నాయంట. అందులో 210 కోడిపిల్లలు చనిపోయినాయంట. ఇంకా 40 కోడిపిల్లలే ఉన్నాయట. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మన దగ్గర చిక్పీడి తీసుకున్నాడట. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ 40 కోడిపిల్లలు మాత్రం 25 రోజుల నుండి చచ్చిపోవడం మానేసి అలాగే ఉన్నాయంట, యాక్టివ్ ఉన్నాయట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చిక్పీడి పంపించకుంటే ఈ కోడిపిల్లలు కూడా దక్కకపోయేది. ఆల్రెడీ 210 కోడిపిల్లలు చచ్చిపోయినాయి సార్, ఇప్పుడు 40 కోడిపిల్లలు అయితే మిగిలినాయి. మీ ఫీడ్ అయితే అద్భుతంగా పనిచేసింది సార్ అని అయితే చెప్పిండు. థ్యాంక్ యూ అండి. చాలామందికి అయితే పంపించాను ఈ 1 మంత్లో, ఒక 150-200 మందికి అయితే నేను చిక్పీడి పంపించాను. అందరూ కూడా కాల్ చేస్తున్నారు చిక్పీడి బాగున్నాయి సార్, మళ్ళీ పంపించానని మళ్ళీ నాకు కాల్ చేస్తున్నారు. ఒక్కసారి అయితే మీరు లేయర్ చిక్పీడి అయితే వాడి చూడండి, విషయం ఏందనేది మీకు అర్థమవుతుంది. మా కోడిపిల్లలకి అయితే ఒక 1.5 మంత్ వరకు అయితే అదే ఫీడ్ ఇస్తాం, లేయర్ చిక్పీడే ఇస్తాం మా కోడిపిల్లలకి. ఒక్క కోడిపిల్ల మా దగ్గర మోర్టాలిటీ అనేది చాలా తక్కువ, 2 నెలలకు ఒక కోడిపిల్ల చచ్చిపోతుంది తప్ప రోజైతే మన కోడిపిల్ల చచ్చిపోవండి, ఒక్క కోడిపిల్ల కూడా చచ్చిపోదు. ఎందుకు చెప్తున్నాం అంటే, ఒకవేళ ఫీడ్ కోడిపిల్లలకి ఫీడ్ పర్ఫెక్ట్ ఉంటే గనక మెడిసిన్ వాడే అవసరం లేదు. ఒకవేళ కోడిపిల్లలకి ఫీడే పర్ఫెక్ట్ లేదనుకో, ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా ప్రయోజనం లేదు. ఇవి రెండే గుర్తుపెట్టుకోవాలి మీరు. కోడిపిల్లలకు ఫీడ్ బాగుంటే మెడిసిన్తో పని లేదు, ఫీడే బాగలేకుంటే ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా ప్రయోజనం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది. సో మెడిసిన్స్ అంటే చిన్న కోడిపిల్లలకు పెద్ద మెడిసిన్ ఏమి ఉండదు అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వైమ్రాల్, దీని పేరు. ప్రతి ఒక్క వెటనరీ షాప్లో ఉంటుంది ఇది వైమ్రాల్. ఇది 1 లీటర్ నీళ్ళల్లో ఒక 2 ml అయితే వేయాలి. ఇది 1 లీటర్ నీళ్ళల్లో 2 ml వేయాలి కోడిపిల్లలకి. ఇక ఇది ఉన్నది కదా టెట్రాసైక్లిన్, యాక్సీ టెట్రాసైక్లిన్ పౌడర్ అంటారు. ఇది కూడా వెటనరీ షాప్లో ఉంటుంది. ఇది కూడా 1 లీటర్ నీళ్ళలో 2 గ్రామ్స్ అయితే వేయాలి. వేసి చిన్నపిల్లలకు ఒక 4 డేస్ పెట్టాలి. ఆ చిక్ ఫీడ్ ఇవి రెండు వేసుకొని ప్రాపర్గా వ్యాక్సినేషన్ వేసుకుంటే మాత్రం కోడిపిల్లలకి ఇంకా సావ్ అయితే ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మెడిసిన్స్. ఇవి రెండు మాత్రం ఎక్కడైనా దొరుకుతాయి. ఇక ఇదైనా ఒకటే, వైమ్రాల్ అయినా ఒకటే, ఈ టెట్రాస్ ఇదైనా ఒకటే, ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే విషయం ఏందనేది అయితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను వాడుతున్నా, నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీతో చెప్తున్నాను. నేను వాడకుండా మేము యూజ్ చేయకుండా అయితే మన వీడియోలో ఏది పెట్టను. మనం యూజ్ చేసి ఆ రిజల్ట్ చూసిన తర్వాతనే తర్వాత వీడియో అనేది మన ఛానల్కి వస్తుంది తప్ప మనం చూడకుండా మనం చేయకుండా నాకు దాని గురించి తెలియకుండా అయితే నేనైతే ఏ వీడియో కూడా చేయను. ఒకసారి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.